కృష్ణం వందే జగద్గురుం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు. తిరుపతిలో ఎన్నో ప్రముఖమైనటువంటి ఆలయాలున్నాయి కదండి, అందులో భాగంగా శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మనం తిరుపతిలో ఉన్నటువంటి ఇష్కాన్ టెంపుల్ని సందర్శిద్దామండి. ఇవాళ శ్రీకృష్ణుడి జన్మదినం కాబట్టి, అష్టమి కాబట్టి, ఎంతో శుభప్రదమైన రోజు కాబట్టి ఇష్కాన్ టెంపుల్ని సందర్శిద్దాం, పదండి. తిరుపతిలోని ఇస్కాన్ దేవాలయానికి మనం ఇప్పుడు బయలుదేరామండి. తిరుపతిలో చూడవలసినటువంటి దేవాలయాల్లో ఇస్కాన్ దేవాలయం కూడా ప్రధానమైనది. ఈ ఆలయ చరిత్ర గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, తిరుపతిలోని ఇస్కాన్ దేవాలయం శ్రీకృష్ణుని బోధనలు, అలాగే భగవద్గీత యొక్క తత్వశాస్త్రాన్ని వ్యాప్తి చేయడానికి స్థాపించబడింది అని చెప్పవచ్చు. 1974లో ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదచే స్థాపించబడిన ఇస్కాన్ భక్తి యోగ అభ్యాసాన్ని సులభతరం చేయడం, సందర్శకులకు లీనమయ్యే ఆధ్యాత్మిక అనుభూతి అందించే లక్ష్యంతో ఈ యొక్క ఇస్కాన్ దేవాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా ఈ ఆలయం ఆధ్యాత్మికతకు ధీటుగా మారింది. ఇది కేవలం మతపరమైన ఉపయోగాల కోసమే కాకుండా శాంతి ప్రశాంతతను సందర్శకులకు అందిస్తుంది. ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడినటువంటి అద్భుతమైన దేవాలయం. అసలు ఈ భవన నిర్మాణమే మనల్ని విస్మయానికి గురి చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఈ ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలు ఎంతో సుందరంగా ఉంటాయి. ఇస్కాన్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండి, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. దీన్నే ఇస్కాన్ అని సింపుల్గా అంటారు. నిజంగా వివిధ ప్రాంతాల్లో, మహానగరాల్లో, పట్టణాల్లో ఇస్కాన్ వారి దేవాలయాలున్నాయి. వీళ్ళు ప్రధానంగా శాంతి ప్రశాంతత కలిగించేలా భగవద్గీతకు, ముఖ్యంగా శ్రీకృష్ణుని బోధనలు తెలియజేసేలా ఉంటాయి. అదిగోనండి, మనం దాదాపుగా ఇస్కాన్ దేవాలయానికి వచ్చాము. ఇది తిరుపతిలో ఉంటుంది అని మనందరికీ తెలిసిందే. చూస్తున్నారు కదా, ఇది ఖచ్చితంగా దీని తాలూకు నిర్మాణ శైలి ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంటే సంప్రదాయ ద్రావిడ శైలి ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇక్కడికి వస్తే యాత్రికులు చాలా ప్రశాంతంగా చూడండి, ఇక్కడ వేరే ప్రాంతం, నాకు తెలిసి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళనుకుంటా, అదిగో లోపల ఇలా మనం అడుగుపెట్టగానే ఆ క్షీరసాగర మదనానికి సంబంధించి ఆ యొక్క కొలను ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మిగతా దేవాలయాలతో గనక మనం పోల్చి చూస్తే ఇది కాస్త భిన్నంగా ఉందనే చెప్పవచ్చు. మీరే గమనిస్తున్నారు కదా, ఆ యొక్క నిర్మాణ శైలి సంప్రదాయ ద్రావిడ శైలి ప్రతిబింబిస్తుంది అని. ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని ఇక్కడ ఇది చేశారండి, ఇక్కడ ఈ గోపురాలు, రాజగోపురము, ఇవన్నీ కళ్ళను కట్టినట్లు ఇది చేస్తాయండి. గమనిస్తున్నారు కదా మీరు, అదిగో గమనించండి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఇదండి. అదిగో ఇది చూడండి నిర్మాణము, ఇస్కాన్ టెంపుల్ యొక్క నిర్మాణాన్ని మీరు గమనిస్తున్నారు కదండి. ఆ ధ్వజస్తంభం కూడా పసిడి కాంతి లీనుతూ ఉంటుంది. ఇదే ప్రధాన ద్వారము. ఈ ద్వారం గుండానే మనము లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుంది ఇస్కాన్ దేవాలయంలోకి. చూడండి, చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చటి చెట్లు, మొక్కలు, అసలు నిజంగా ఈ ప్రాంతంలోకి అడుగు పెడితేనే ఒక తెలియని అనుభూతి మనకు కలుగుతుంది. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభవేళ ఇస్కాన్ టెంపుల్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోను నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఉద్యానవనంలాగుంటుంది బయట ప్రాంతము కూడా. ప్రశాంతంగా కొద్దిసేపు అక్కడ కూర్చోవచ్చు, లోపల స్వామివారిని దర్శనం చేసుకొని, అదిగో అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, ఆ ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకొని ఇలా మెట్ల మార్గం గుండా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అదిగో గమనిస్తున్నారు కదా, ధ్వజస్తంభం చాలా బాగుంటుందండి. అక్కడికి వెళ్ళినట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు కావలసినటువంటివి పూజా సామాగ్రి కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ మనం లోపల కొనడానికి, అలాగే
ఆ యొక్క మిఠాయిలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు లోపల లభిస్తాయండి. గమనించండి, లోపలికి అడుగు పెడుతున్నా మనం. ఇలా లోపలికి అడుగు పెట్టగానే మనకు ఎదురుగా తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం మనల్ని ఆకర్షిస్తుందండి. అక్కడ కాసేపు నిలబడి దండం పెట్టుకొని, అదిగో చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుంటుంది. ఇది ఇష్కాన్ టెంపుల్లో ఉంటుందండి. మనం లోపల స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చామండి. లోపల వీడియో తీయడానికి అలౌ లేదు, ఫోటో కూడా తీయకూడదు. ఆ తర్వాత ఇలా బయటికి వస్తే అన్ని లోపల ఉన్నటువంటి అంగళ్ళు సముదాయాలను చూసుకుంటూ వస్తే ఇక్కడ ప్రసాదం లభిస్తుందండి. ప్రసాదం కూడా మనకి ఇస్తారు. ప్రసాదం తీసుకొని అక్కడే నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు తాగి తృప్తిగా నిజంగా అక్కడికి వెళ్ళినట్లయితే ఆ ప్రాంతం ఇష్కాన్ టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మనకు కావలసిన ఆహార పదార్థాలు కూడా దొరుకుతాయి, అలాగే పూజ సామాగ్రి, దేవతల చిత్రపటాలు, పుస్తకాలు అన్నీ దొరుకుతాయండి. గమనిస్తున్నారు కదా ఇక్కడ ప్రసాదాలు దొరుకుతాయి, అలాగే మజ్జిగ కూడా. అప్పుడు వేసవి కాలం కదండి, మజ్జిగ కూడా మనం ఒక 10 రూపాయలు పెడితే మనకు ఒక గ్లాస్ చల్లటి మజ్జిగ కూడా అక్కడ దొరుకుతాయండి. లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట. మీ అందరికీ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ శ్రీకృష్ణుడి యొక్క శుభాశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు ఇస్కాన్ టెంపుల్ని దర్శించడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా మీరు కూడా దర్శించండి. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.